కులగణన ప్రారంభం. ఈ నెల 27 నుంచి చేపట్టనున్న ప్రభుత్వం డిజిటల్ విధానంలో నిర్వహణకు సిద్ధం. ఈ నెల 15 నుంచి 24 వరకు సమావేశాలు. సచివాలయ సిబ్బంది ద్వారా కులగణన. ఇప్పటికే కులగణనకు కేబినెట్ ఆమోదం. 6 నెలల్లో కంప్లీట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. నిజంగా జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టాలి. గ్రేట్. అసలు ఎందుకంటే కులగణన చేస్తా ఉన్నాడు. అక్కడ ఏపీలో ఉన్నటువంటి ముదిరాజులు ఎంతమంది, మున్నూరు కాపులు ఎంతమంది, బెస్తలు ఎంతమంది, సాకలోళ్ళు ఎంతమంది, మంగళోళ్ళు ఎంతమంది, ఈ లెక్కలన్నీ తీస్తా ఉన్నాడు. ఇగో ఈ లెక్కలు తీయమంటే మన కేసీఆర్ తీయలే. ఈ లెక్కలు తీస్తే ఎవరి వాటా ఏందో తేలిపోతుంది. ఇది తీయక ఇగో ఈ డ్రామాలు ఆడిండు. ఇప్పుడు రేపు పొద్దుగాల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ఒక హామీ ఇచ్చారు. క్లియర్ చెప్పిండు ఆయన, క్లియర్ గా చెప్పిండు రాగానే 6 నెలలలోపు కులగణన కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పిండు. ఇంకా 6 నెలల్లో కాదు, 4 నెలల్లోపు వేయాలి. ఎందుకేనంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్స్ ఉంటాయి. లోక్సభ ఎలక్షన్స్ కంటే ముందే కులగణన చేపట్టాలి, చేస్తారన్న నమ్మకం మనకుంది. అయితే ఏపీలో కులగణన చేపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఏపీ పాలిటిక్స్ గురించి మనం ఎప్పుడు తక్కువ మాట్లాడతాం, కానీ ఒక్కసారి మాట్లాడదాం. ఏపీలో రాజకీయం ఏమైంది, ఏపీ రాజకీయం పైన ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఏపీ రాజకీయాలని తీన్మార్మల్లన్న ఎట్లా చూసిండు అనేది, అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటి కాడికి ఇది ఎంతవరకు అంటే ఏపీ రాజకీయాల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు, కానీ కొద్దిగా అప్పుడో అప్పుడో చూసినటువంటి పరిస్థితుల్లో జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పవన్ అయితే దీంట్లో ఈయన రెడ్డి కమ్మ కాపు ఈ మూడు ప్రధానంగా ప్రభావితం చేసేటువంటి కులాలు. అయితే దీంట్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉచ్చుల చంద్రబాబు పడ్డా, లేకపోతే చంద్రబాబు ఉచ్చుల పవన్ కళ్యాణ్ పడ్డా, లేకపోతే వీళ్ళందరూ ఉచ్చుల బీజేపీ ఉచ్చుల వీళ్ళందరూ పడ్డరా అనేది ఒకసారి చూస్తే, జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందంటే కమ్మలకు మాత్రం కంప్లీట్గా దూరం పెట్టిండు. కమ్మలను డైరెక్ట్ పెట్టేసిండు, డైరెక్ట్ పెట్టిండు. దీంతో ఏమైంది, కమ్మలంతా ఒకటైపోయారు. కమ్మ సామాజిక వర్గం అంతా ఒకటైపోయింది. వీళ్ళు గతంలో కూడా ఒకటి ఉన్నారు, కాకపోతే ఇప్పుడు ఎక్స్పోజల్ గా డైరెక్ట్ బయటకు వచ్చిండ్రు, బయటకు వచ్చి ఒకటైపోయారు. దీంతో ఏమైంది, వీళ్ళంతా ఒకటయ్యారు కదా అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేసిండే జగన్మోహన్ రెడ్డి కులగణన అని పెట్టిండు. మీరు ఒకటైతారు బిడ్డ, వీళ్ళ వీళ్ళ లెక్కలు చెప్తారు జరాగురు, వీళ్ళు కదా ఒకటి కావాల్సిందని చెప్పి ఈ సామాజిక వర్గాలను, ఈ బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను ఈయన పట్టిండు. అవును, ఈ సామాజిక వర్గాలను ఈయన పట్టిండు. దీంతో ఏమైందంటే ఇప్పుడు కులగణన చేస్తే ఏపీలో జరిగేటువంటి రాజకీయ పరిణామాలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటైనా కూడా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఏ డోకా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇంకొక రెండో విషయం ఏంటంటే, చంద్రబాబు ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఈ కాపు సామాజిక వర్గం మెజారిటీ సామాజిక వర్గం ఉంటుంది, కాకపోతే అక్కడ కాపులు కాపుల ఓట్లు కాపుల విషయంలో కాపులకు సరిగా పడకపోవడము, కాపుల ఓట్లు చీలిపోవడం, గతంలో చిరంజీవి పార్టీ పెట్టి వెళ్ళిపోవడం, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో వాళ్ళకు కొంత నైరాశ్యత ఉంది. అయితే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాపుల ఓట్లు చీలనివ్వను, లేకపోతే ప్రజా వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్తా ఉన్నారో, ఇది జగన్మోహన్ రెడ్డి పైన ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ నిర్ణయం చేస్తుండ్రు. గమ్మతి విషయం ఏంటంటే, చంద్రబాబుకి బీజేపీకి పడట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఉంటుంది, కలిసి ఉంటున్నాయి. ఇక్కడ ఈక్వేషన్ చూస్తే తెలంగాణలో కలిసిపోటే చేస్తా ఉన్నారు. వీళ్ళు వీళ్ళు కలిసిరే అనుకో, ఇప్పుడు రేపు పొద్దుగాల చంద్రబాబు ఒంటరి అవుతాడా, లేకపోతే వీళ్ళు ముగ్గురు కలిసి రాజకీయ ఏది అలయన్స్కి పోతారా? ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు జైల్లో ఉండడానికి కారణం మోడీ, ఆ తర్వాత జగన్, ఆ తర్వాత కేసీఆర్ఏ ప్రధాన కారణం అనేది వీళ్ళ ఆరోపణ. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ అదే జరిగితే చంద్రబాబు సామాజిక వర్గం ఒంటరి కాబోతా ఉందా ఏందనేది ఒక డౌట్. ఎందుకంటే బీజేపీ పవన్ ఇద్దరు కలిసిపోతే ఈయనను వదులుకోవాల్సినటువంటి పరిస్థితి, లేదంటే ఈయన వీళ్ళిద్దరన్నా కలవాలి, బీజేపీ ఒంటరి కావాలి. ఇంకొక స్పెషల్ కూడా ఉంది ఇక్కడ, అసలు యాక్చువల్ గా బీజేపీ తర్వాత ఎర్రజెండాలు ఎప్పుడు కలవై కలవై పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు తీసుకొచ్చిండు ఒక దగ్గరికి. బీజేపీ విచిత్రమైనటువంటి రాజకీయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రస్తుతానికి ఏపీలో గనక ఎన్నికలు జరిగితే
అంటే నా నాకున్నటువంటి ఒక సమాచారం, నాకున్నటువంటి ఒక ఒక చర్చ ప్రకారం ప్రస్తుతం ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కార్యక్రమాలు నేరుగా ప్రజల దగ్గరికి డబ్బులు తీసుకుపోయి వాళ్ళ ఒళ్ళెపోసే కార్యక్రమం చేసింది. గతంలోనే మేము ఏది భద్రాచలం ప్రాంతాల్లో 7 ముంపు మండలాలు ఉన్నాయి, దాని మీద నుంచి పాదయాత్రకు పోతుంటే ఏపీ ఊరు వచ్చింది. ఏపీ ఊరు వస్తే అక్కడ మనం ప్రజలను అడగడం జరిగింది, పబ్లిక్ అడిగినాం, మనం ప్రజలను అడిగినాం, ఏంది బ్రదర్ మీరు మా తెలంగాణ నుంచి విడిపోయిరుగా 7 మండలాలు, మీరు మళ్ళీ ఏమన్నా తెలంగాణలో అంటే పోయినందుకు బాధపడుతురా ఇలా కలపాలని డిమాండ్ చేస్తున్నారంటే లేదండి అలాగేం లేదు, చాలా బాగుంది ఏపీలో, చాలా బాగుందండి, రేషన్ షాపే మా ఇంటి కాడికి వచ్చి ఇచ్చిపోతారు, తర్వాత ఫ్యామిలీ డాక్టర్ ఇంటికి వచ్చి చేసిపోతాడు, అమ్మఒడి పైసలు వస్తా ఉన్నాయి, అవొత్తాయి పోతున్నాయి, ఖుషిగా ఉన్నారు. మరి రోడ్లు బాగాలేవు కదంటే అది ఎవరు పట్టించుకుంటాడండి అని. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అవస్థాపన సౌకర్యాల మీద ఖర్చులు తక్కువ పెట్టిండు, తక్షణ అవసరాల మీద ఎక్కువ పెట్టిండు, అంటే ఓటర్ను నేరుగా సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చిండు. అది చంద్రబాబు చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే లాంగ్ టర్మ్ గోల్గా చేసిండు, అంటే కనిపించినాయి ఆయన చేసినటువంటి పనులు. ఈయన చేసిన పనులు ఏమో ఓటర్కు కనిపిస్తున్నాయి, ఇదేమో మొత్తం సమాజానికి కనిపించేటువంటి పనులు. అయితే వాస్తవానికి కూడా చంద్రబాబు చేసినటువంటి పనులు బేస్ అయిన పనులు, మంచి పనులు బేస్ అయిన పనులు. కాకపోతే ఏంటంటే ఈడికి వచ్చేసరికి ఏమైందంటే ఇప్పుడు దీన్ని తట్టుకునేటువంటి పరిస్థితిలో ఈ కార్యక్రమాలు లేవు. ఈ రకంగా వీళ్ళందరి రాజకీయము ప్లస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం చాలా వేరువేరు ఉంది. ఏం జరిగింది అసలు విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిండు, ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టిండు. టీడీపీ పార్టీ పెట్టినటువంటి ఎన్టీఆర్ ఏం చేసిందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో రెడ్ల ఆధిపత్యం ఉండేది. ఎక్కడ చూసినా రెడ్లు. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా కొనసాగుతుంది తెలంగాణ ప్రాంతంలో. అయితే ఎన్టీ రామారావు వచ్చి ఏం చేసినంటే బీసీలను పట్టిండు. బీసీలను పట్టి బీసీలకు టికెట్లు ఇచ్చుడు పెట్టిండు, మెల్లగా ఎమ్మెల్యే టికెట్లు, దేవేందర్ గౌడ్ ఇటువంటి వాళ్ళు అందరూ చాలా మందిని తయారు చేసిండు. అప్పుడు ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ వైపు బీసీలు మొగ్గు చూపారు. బీసీలు మొగ్గు చూసేసరికి ఇక కాంగ్రెస్ను ఈజీగా ఓడించుకుంటూ వచ్చిండు. 9 నెలల్లోనే గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఎవరు, ఎన్టీ రామారావు. అయితే ఏమైంది మెల్లగా, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బీసీలకు ఎక్కువ అవకాశాలు ఉండేవి, ఎక్కువ అవకాశాలు అంటే బీసీల మీద ప్రేమ అని కాదు, రెడ్డిలను కొట్టాలంటే బీసీ సామాజిక వర్గాన్ని దగ్గరికి తీయాలనేది టీడీపీ స్ట్రాటజీ తోటి ఆ రోజు చేసింది. వాస్తవానికి కూడా అప్పుడు 2 రూపాయలకే కిలో బియ్యం లాంటి పథకాలు చంద్ర ఏది ఎన్టీ రామారావు పెట్టినటువంటి పథకాలు చాలా అద్భుతం, ఎవరెవరినో ముక్కు ముఖం తెలియని వాళ్ళని పెట్టి ఎమ్మెల్యేలను చేసిండు ఎన్టీ రామారావు. అయితే అప్పుడు బీసీలు సరే ఆ నాయకత్వాన్ని పుణికిపుచ్చుకొని కొంతమంది నాయకులు పైకి వచ్చారు, మిగతా సామాజిక వర్గాలు రాలేకపోయినాయి, అది వేరే అంశం. కానీ సేమ్ ఇప్పుడు టీడీపీ కనుక 83లో ఎట్టయితే బీసీలను పట్టుకుందో జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు బీసీలను పట్టుకున్నాడు. కులగణన చేస్తే జగన్మోహన్ రెడ్డి వెంట ప్రభంజనం ఏంటి తిరుగుతుంది చూడు. అంతే, కులగణన అనేది చాలా ఇంపార్టెంట్, అది చేయనన్ని రోజులు ఆ ప్రజల్ని మభ్య పెడుతూ వచ్చిన రోజులు జరిగేటువంటి పరిస్థితి ఇది. ఇదే ఈ నెల 27 నుంచి చేపట్టనున్న ప్రభుత్వం డిజిటల్ విధానంలో నిర్వహణకు సిద్ధం. ఈ నెల 15 నుంచి 24 వరకు సమావేశాలు, సచివాలయ సిబ్బంది ద్వారా కులగణన, ఇప్పటికే కులగణనకు క్యాబినెట్ ఆమోదం, 6 నెలల్లో కంప్లీట్ చేయాలని నిర్ణయం అంటూ ఇది గొప్ప విషయం, చాలా గొప్ప నిర్ణయం అది.